శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దర్శనముల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ సిఐ చంద్రమణి అసభ్యకర పదజాలంతో దూషించడంతో అంకె కుమారి ఆత్మహత్య చేసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుమారి భర్త అనారోగ్యంతో కొంతకాలం క్రితం మరణించారు. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి కుమారి జీవనం కొనసాగిస్తోంది. ఇద్దరు పిల్లల్లో కుమారుణ్ణి హాస్టల్లో వదిలి గ్రామంలో మద్యం బాటిళ్లు అమ్ముతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమెతో పాటు మరో ముగ్గురు కూడా గ్రామంలో మద్యం విక్రయిస్తున్నారు. కానీ ధర్మవరం ఎక్సైజ్ సిఐ చంద్రమణి మాత్రం కుమారినే టార్గెట్ చేసిందని స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎక్సైజ్ సిఐ చంద్రమణి అసభ్యకర పదజాలంతో దూషించిందని, అందుకే కుమారి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని స్థానికులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కుమారి వద్ద నుంచి పోలీసులు మద్యం పేరుతో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలున్నాయి. గ్రామంలో మద్యం విక్రయిస్తున్న మరో ముగ్గురిపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రూట్ వాచ్ నిర్వహించిన బోబుల్నాయనపల్లి తాండ, మల్లకాలువ, చిన్నూరు ఈ విలేజెస్లో నేను రైస్ కండక్ట్ చేశాము. రూట్ వాచ్ అక్కడ అయిపోతుండే, అక్కడ పంచాయతీనామా రాసుకున్నాము, ఆమెకు నోటీస్ ఇచ్చేసాను. కేసు అప్పటి పంచాయతీనామా రాసుకొని కేసు అక్కడికక్కడే ఆమెకు బెయిల్ ఇచ్చేసినాను, తక్కువ ప్రాపర్టీ కాబట్టి. తర్వాత రూట్ వాచ్ నిర్వహించారు. రూట్ వాచ్ నిర్వహించి ఉదయము ఇక్కడికి వచ్చేసి కేసు రిజిస్ట్రేషన్ చేసేసాను అనమాట. ఎఫ్ఐఆర్ కట్టేస్తాను. మేమైతే ఆమెనైతే ఏం బ్యాడ్ హ్యాండ్లింగ్ చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఇంతవరకు ఇక్కడ ధర్మవరంకి వచ్చి దగ్గర 2 నెలల సమయం అయింది. మాకు కూడా పై ఈ విషయాన్ని నాకు 7:30 సమయంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇట్లా మీరు కేసు రాసిన మనిషి చనిపోయింది అనేసి ఫోన్ ద్వారా సమాచారం అందబడింది. మేము అప్పటికే అంతకుముందుగానే ఎఫ్ఐఆర్ కేసు రిజిస్ట్రేషన్ చేసామన్నమాట. రాత్రి సమయంలోనే పంచాయతీనామా రాసేసి కేసు రాసుకున్నాము. రూట్ వాచ్లో ఉండడంతో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉదయం 7 గంటలకు 6:30 7 గంటల సమయంలో ఇక్కడికి రావడం జరిగింది.